పోరాటాల వారధిగా సిఐటియు కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదేవ్ 33వ వర్ధంతి సందర్భంగా సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వేల సంవత్సరాల నాటి బూజుపట్టిన మానవతా సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. మతం పేరుతో దేశభక్తి ముసుగులో ప్రజలు కార్మికుల్లో చిచ్చు పెడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయడం ద్వారా దళిత గిరిజన బలహీన వర్గాలకి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లని బీజేపీ ప్రభుత్వం గండికొడుతుందని ఆరోపించారు. నూతన విద్యా విధానం పేరుతో మానవవాద సిద్ధాంతాన్ని విద్యా విధానంలోకి చొప్పించి అణగారిన పేదలకి ఉన్నత విద్యను దూరం చేయడానికి చేస్తున్న కుట్రని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ మాసంలో మహానేయుల జయంతి వర్ధంతిల సందర్భంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలు నిర్వహించాలని, సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు 10వ తేదీ వరకు సామాజిక సమస్యలపై సర్వేలు అధ్యయనాలు చేయాలని, 11న సామాజిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి 13న వాక్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో పాదయాత్రలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకి ఆర్డీఓలకి ప్రత్యుత్తరాలు ఇవ్వాలని కోరారు. 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కార్మిక వార్డులలో యూనియన్ కార్యాలయం దగ్గర ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, బొల్లు రవీందర్, పిజవాడ నరసింహ, యాదగిరిరెడ్డి, రామచంద్రం, కృష్ణయ్య, మాధవరెడ్డి, నరసింహ, పరమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.